మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు ఫారెస్ట్ రేంజర్, ఫారెస్ట్ గార్డ్, గేమ్ వాచర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్ని కేవలం 10th ఇంటర్ డిగ్రీ లేదా బీటెక్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ forest.dillygov.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ విల్డ్ లైఫ్, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఢిల్లీ నుంచి రిలీజ్ చేసినప్పటికీ అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అందరికీ సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 14th జనవరి 2020 ఉదయం 10 గంటల నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 13th ఫిబ్రవరి 2020 రాత్రి 11:59 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే 12 లేదా 13th మార్చి 2020 కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారెస్ట్ రేంజర్ విభాగంలో జాబ్స్కి వచ్చేసి శాలరీ లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే 35,400 నుంచి 112,400 వరకు పే చేయడం జరుగుతుంది. ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే 45,000 వరకు స్టార్టింగ్ మంత్ శాలరీ తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి అంటే కింద ఇవ్వడం జరిగింది, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండవలసి ఉంటుంది. మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి హైట్ 163 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, చెస్ట్ 84 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఫిమేల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకు కూడా చెస్ట్ ఉండవలసి ఉంటుంది, 79 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ గార్డ్ వచ్చేసి శాలరీ బేసిక్ పే 20,200 ప్లస్ గ్రేడ్ పే 2,000 రూపాయలు పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ 30,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మరియు అదర్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్ విభాగంలో టోటల్గా 211 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీకి 88 పోస్టులు, ఓబీసీ 30, ఎస్సీ 15, ఎస్టీ 57, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 21 పోస్టులు అనేవి ఉన్నాయి, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండవలసి ఉంటుంది, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలానే గేమ్ వాచర్ విభాగంలో జాబ్స్కి వచ్చేసి లెవెల్1 ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే 18,000 నుంచి 56,900 వరకు పే చేయడం జరుగుతుంది. ప్లస్ అన్ని రకాల ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే 25,000 పైన శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అవసరం లేదు. మీరు ఎంత హైట్ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 11 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీకి 4 వేకెన్సీస్, ఓబీసీ 2 వేకెన్సీస్, ఎస్సీ 1 వేకెన్సీ, ఎస్టీ 3 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1 వేకెన్సీ రిజర్వ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 13th ఫిబ్రవరి 2020 రాత్రి 11:59 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ forest.dillygov.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఆల్ కేటగిరీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఢిల్లీలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళగలము అనుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్కి సిలబస్
సిలబస్ వచ్చేసి ఒక్కొక్క జబ్కి ఒక్కొక్క రకమైన సిలబస్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు 100 questions ఉంటాయి, 100 marks సిలబస్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన సిలబస్ ఇవ్వడం జరిగింది. చూసుకొని ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కొరకు లోకల్ యాప్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.